దాదాపు 2.5 సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇదివరకు ఎట్లా జరిగాయో అదే విధంగా మాడవీధుల ద్వారా ఊరేగించే కార్యక్రమం కానివ్వండి ఏ విధంగా అయితే ఈ కరోనాకు ముందు మనం జరిపేవాళ్ళము అంత వైభవంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభించి అక్టోబర్ 5 వరకు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో సెప్టెంబర్ 27 తారీఖు అంటే ప్రారంభం రోజు ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం 27 తారీఖు ఉంటుంది ఆ టైమింగ్ అది నిదానంగా ఫిక్స్ చేసి ఇన్ఫామ్ చేస్తుంది అదేవిధంగా అన్నిటికన్నా మనకి ప్రాముఖ్యత గలది గరుడోత్సవం అది 1వ తారీఖు అక్టోబర్ 1వ తారీఖు గరుడోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఏర్పాట్లు దాదాపు 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరం నిర్వహిస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్ చేసాం మా ప్రభుత్వం వచ్చినాక మధ్యలో 2 సంవత్సరాలు చేయలేకపోయాం ఈ సంవత్సరం ఎంతమంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈరోజు పాలక మండలిలో నిర్ణయం తీసుకొని అధికారులకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ సర్వదర్శనాల సిస్టమ్ కొన్నాళ్ల పాటు రష్ తగ్గేంత వరకు ఇదే సిస్టమ్ని కంటిన్యూ చేసి ఎక్కడా భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం వాళ్ళకి కార్యక్రమం చేయాలి అదేవిధంగా భక్తులు కూడా ఈరోజు కొంచెం పర్లేదు కానీ నిన్నటి దాకా కూడా భక్తులు రష్ కంటిన్యూ అవుతుంది బియాండ్ ఆఫ్ పాయింట్ వచ్చినప్పుడు భక్తులకి ఏ విధంగా కంట్రోల్ చేయాలి కిందనే ఆపాలా పై వరకు రాణించాలా అనే దానిపై కొంచెం స్టడీ చేసే కార్యక్రమం కూడా చేయమన్నాను ఆ తర్వాతనే ఎస్ఎస్డి కౌంటర్లు మళ్ళీ కింద ఓపెన్ చేద్దాం అప్పుడు దాకా వద్దు ఎందుకంటే సామాన్య భక్తుడు ఎక్కడి నుంచైనా నేరుగా వచ్చి దర్శనం చేసుకునే పోయే కార్యక్రమం ఫెసిలిటీ అది కంటిన్యూ చేద్దాం కాకపోతే దానివల్ల ఒక ఇబ్బంది ఎక్కువసేపు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది దాన్ని వెయిట్ చేయకుండా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా దాన్ని ఏం చేయాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడటం అనేది మెయిన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ తిండ్లు కానీ అన్నీ ఏర్పాటు చేయటం బట్ ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ కూడా వెయిట్ చేయకుండా ఇంకేం చేయొచ్చు అనే దానిపై కూడా కొంచెం స్టడీ చేయండి ఆ తర్వాతనే ఎస్ఎస్డి ఇష్యూ చేసే దాంట్లో ఒక నిర్ణయం తీసుకుందాం ప్రస్తుతం అయితే ఈ రష్ తగ్గేంత వరకు ఇదే సిస్టమ్ కంటిన్యూ చేద్దామని నిర్ణయం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి మనం నిర్వహించుకోలేకపోయాం వైభవోత్సవాలు కూడా నిర్వహించాలి ఈ నెల నెక్స్ట్ మంత్ ఆగస్టు 16 నుంచి 20వ తారీఖు వరకు నెల్లూరు నగరంలో వైభవోత్సవాలు నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది ఇవి కూడా భక్తులందరూ పాల్గొనే విధంగా అంటే ఇదివరకు కరోనా నిబంధనలు ఉండేవి కాబట్టి ఎక్కువ పాల్గొనలేకపోయేవాళ్ళు ఇప్పుడు అట్లేమీ లేకుండా భక్తులందరూ ఎక్కువ పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా లోగడ ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ స్టోన్ వేసాం పద్మావతి ప్రియాటిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సివిల్ బిల్డింగ్స్ వర్క్కి టెండర్లు ఫైనలైజ్ చేయడం జరిగింది 154.50 కోట్లతో టెండర్లు ఈరోజు ఆమోదించడం కూడా జరిగింది అదేవిధంగా 2.07 కోట్లతో తిరుమల పార్వేటి మండపం స్థానంలో నూతన మండపం నిర్మించేదానికి కూడా ఈరోజు అంచనాలు తయారు చేశారు టెండర్లు కూడా పిలవాలని చెప్పి అంచనాలు ఆమోదించడం జరిగింది 7.32 కోట్ల రూపాయలతో ఎస్వి గోశాల శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్లో నెక్స్ట్ 10 మంత్స్కు గాను పశు గ్రాసానికి కొనుగోలుకి ఆమోదించడం జరిగింది ఎందుకంటే ఇది గోశాలలో పశువుల సంఖ్య కూడా పెరుగుతుంది ఇప్పుడు మనకి అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అని 10 నెలల వరకు దానా కొనాలని చెప్పి దానికి 7.32 కోట్ల రూపాయలు చేసాం 10 నెలలకి ఇన్ఫ్యాక్ట్ లోగడ సంవత్సరాలతో పోల్చుకుంటే ఇది తక్కువ కూడా నెంబర్ ఆఫ్ కౌస్ పెరిగినా కూడా అమౌంట్ తగ్గట్లో కొంచెం దీనిపై ఎక్సైజ్ చేయటం జరిగింది దానివల్ల
ఈ అమౌంట్ తగ్గించగలిగాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే మనం ప్రతిష్టాకరంగా నిర్మించుకున్న ఆలయం అమరావతిలో స్వామివారి ఆలయంలో ప్రారంభోత్సవం కుంభాభిషేకం అన్నీ చేసుకోవడం జరిగింది. అక్కడ ఇంకా పచ్చదనాన్ని బ్యూటిఫికేషన్ కార్యక్రమం చేయాలని చెప్పి 2,90,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కువ పూల తోటలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరుగుతుంది. ఎందుకంటే స్వామివారికి ఉపయోగపడే పూలన్నీ అక్కడే గ్రో చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని.